విశ్వకర్ సార్ సార్ ఫస్ట్ నేను టీజర్ గురించి తర్వాత మాట్లాడతా, ముందు ఆ షూ అను మీ గెటప్ గురించి చెప్పండి సార్. మాకు చెప్పండి సార్. అది ఏంటి సార్? అసలు అది నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లాగా. విశ్వక్ అంటేనే ఇట్లా డిఫరెంట్గా ఉంటుందా సార్? ఏదైనా ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుందా? లేదు, ఇష్టం. షూజు బూట్లు అంటే కొంచెం ఇష్టము. సో నాకు నాకు తెలిసిన టేస్ట్కి సరిపోయే బూట్లు దొరికినాయి మొన్న, వేసుకొని వచ్చిన ఈరోజు. సార్ నిజంగా మీరు మంచోళ్ళా? మంచోళ్ళా? మంచి పేరున్న చెడ్డోళ్ళా లేకపోతే చెడ్డ పేరున్న మంచోళ్ళా? సార్ మీరు మంచోళ్ళా, నేను మంచి, మనకు తెలుసు కదా సార్ మనం ఎట్లాంటి వాళ్ళం. అందరం జస్ట్ టైం వస్తుంది అంతే. పది మందిలో ఉన్నప్పుడు అందరు మంచోళ్ళే. ఇప్పుడు నేను మంచోళ్ళనే చెప్తా సార్. గుండెల్లో గోదావరి సినిమా 17వ తారీఖు రిలీజ్ అన్నప్పుడు, సారీ గుండెల్లో గోదావరి కాదు సార్, సారీ సారీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నా సినిమా. చెప్పండి చెప్పండి. సారీ అండి సారీ అండి, నో ప్రాబ్లం. అంటే అది అప్పుడు రిజిస్టర్ అయిపోయింది గుండెల్లో. సహజమే సహజమే, ఓకే. అదే మీరు ఎప్పుడు మా గుండెల్లో ఉంటారు కాబట్టి గుండెల్లో గోదావరి అన్నాం సార్. సార్ ఎప్పుడు ఎక్కువ మాట్లాడతారు బాగా స్టేజ్ మీద? బాగా బాగా మాట్లాడతారు, మంచి ఫీడ్ ఇస్తారు. ఎందుకు ఈ సినిమాకి సంబంధించి ఇంత మంచి టీజర్ రిలీజ్ చేసుకోవడం మాట్లాడను అంటున్నారు? ఎక్కువ మాట్లాడను అనుకుంటేనే ఒక 3-4 నిమిషాలు మాట్లాడినట్టున్నా సార్. జస్ట్ ఏం లేదు, ఎక్కువ ప్రేమించినప్పుడు భయం వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. డెఫినెట్లీ సినిమా మాట్లాడాలనుకుంటున్నా. టీజర్ మాట్లాడింది, ట్రైలర్ ఇంకా బాగా మాట్లాడుతుంది. విశ్వకర్ విశ్వకర్ ఇక్కడ ఇక్కడ సార్ ఇక్కడ సార్ విశ్వకర్. టీజర్ చాలా అమేజింగ్ గా ఉంది, అంటే ఒక బ్లడ్ బాత్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. సో ఈ క్యారెక్టర్ మీకు ఎలాంటి కిక్ ఇచ్చింది? అంటే మోస్ట్ ఆఫ్ ద మీ ఫిల్మ్స్ అన్ని క్యారెక్టర్ డ్రివెనే ఉంటాయి. అంటే మీ ఎక్కువగా మీ క్యారెక్టర్తో లవ్ లో పడిపోతుంటాం. ఈ క్యారెక్టర్ అనేది ఇంకో నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. అంటే క్యారెక్టర్ వైజ్ కానీ ఒక రేజ్ కనిపిస్తుంది క్యారెక్టర్లో, షేడ్స్లోనే ఒక రేజ్ కనిపిస్తుంది. మీరెంత ఎంజాయ్ చేశారు ఈ క్యారెక్టర్? మీకు ఎలాంటి ఎక్స్ట్రా కిక్ ఇచ్చింది? డెఫినెట్లీ నాకు ఫలక్నామా దాస్ తర్వాత సార్, ఫలక్నామా దాస్ తర్వాత అది ఆ సినిమాని సీరియస్గా తీసేసుకొని మాస్కాదాస్ అని బెటేషిర్ పేరు. సో దానికి న్యాయం చేసే సినిమా కోసం నేను వెయిట్ చేస్తుండే. కాకపోతే దానికి ఒక మంచి ప్రొడ్యూసర్ కుదరాలి, మంచి కథ కుదరాలి, అన్ని కుదరాలి. ఏదో మనకి చేసేయాలని ఉందని చెప్పి మిస్టేక్ చేయదలుచుకోలేదు. అండ్ డెఫినెట్లీ దిస్ వాజ్ మై డ్రీమ్ రోల్. సో కొంచెం టైం పట్టింది నేను సెటిల్ డౌన్ కావడానికి. కెరియర్లో ఇండస్ట్రీలో సెటిల్ అయిన తర్వాత చేద్దామని ఆగినా. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం అండ్ దిస్ ఇస్ ద రైట్ ఫిల్మ్. అంటే యాస విషయంలో మీరు ఎక్స్ట్రా కేర్ ఎలా తీసుకున్నారు? అంటే గ్యాంగ్ చేసినండే సార్, ప్రాక్టీస్ చేసినాం. లైక్ 15-20 డేస్ ప్రాక్టీస్ చేసినాం. అండ్ సెట్లో ఎప్పుడు నేను స్క్రిప్ట్ పేపర్ చూడలేదు. లైక్ ఫిల్మ్కి ఏమైతే ప్రిపేర్ అయినామో వి యూస్ టు డూ ఇట్ ఆన్ సెట్. నాకు మనోడు సీన్ చెప్పేటోడు, నేను చేస్తుండే అంతే. అంటే ఈ యాక్షన్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది కదా? అంటే ఇప్పటి వరకు మీరు చేసిన యాక్షన్ కంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో యాక్షన్కి ఎలాంటి స్పెషల్ ప్లేస్ ఉంది సార్? యాక్షన్ ఉంటుంది సినిమాలో, కానీ ఏది అబ్బెట్టినట్టు ఉండదు. అంటే ఇట్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. మనకి మొత్తం ఫైట్లో మీకు తలకాయ నొప్పి లేదు, కానీ కరెక్ట్ ఒక్క ఫైట్ ఉండే, ఒక్క ఫైట్ మీకు ఉండే కరెక్ట్ ఎమోషనల్ టైంలో పడ్డప్పుడు దాని రేంజ్ మారుతుంది, సినిమా రేంజ్ మారుతుంది. డెఫినెట్లీ సినిమాలో సిచ్యువేషనల్గా వచ్చింది యాక్షన్ కూడా, అవుట్ ఆఫ్ ఎమోషన్ వచ్చింది యాక్షన్ కూడా. డెఫినెట్లీ అది మీకు నరాల్లోకి ఎక్కుతుంది. విశ్వకర్ విశ్వకర్ ఇక్కడ సార్. సార్ మీరు ఎప్పుడు కనిపించిన స్టేజ్ మీద ఆడిటోరియం మొత్తం JNTR అంటూ ఒక వైబ్రేషన్ ఒక అనిపిస్తుంది. అవును సార్. మీ లైఫ్లో ఆయన ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది? ఇంపాక్ట్ డెఫినెట్లీ ఆయన అంత గొప్ప నటుడు కావాలని ఉంటుంది సార్. మోర్ దెన్ అందరు అతన్ని స్టార్ అని అంటారు కదా, అందరికంటే నాకు ఇండియాలో నాకు తెలిసి అందరికంటే గొప్ప నటుడు ఆయన. దానికి ఫ్యాన్ నేను. మోర్ దెన్ ఎ స్టార్ ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్ ఫర్ మీ. యా సార్. డైరెక్టర్ గారు సార్, మీ రైటింగ్స్లో త్రివిక్రమ్ గారి ఇంపాక్ట్ కనిపిస్తుంటుంది. మా గురువు గారు సార్. ఆయన ఎంతవరకు ఫాలో అవుతుంటారు రైటింగ్ విషయం? నాకు బాగా ఇష్టం సార్. నా గురువు అమ్మ నాన్న తర్వాత త్రివిక్రమ్ సార్. సో ఆయన ఎందుకు అంటే ఈ సినిమా అవడానికి కూడా కారణం ఆయనే సార్. ఎందుకంటే నాకు ఏదన్నా మంచన్నా చెడన్నా వెళ్ళి కలిసి మాట్లాడేది అన్నీ ఆయనతోనే. ఆయనతో మాట్లాడిన వెంటనే ఇదేంటి ఇట్ హ్యాపెండ్. కాకపోతే చాలా ఇష్టం సార్. అంటే ఒకప్పుడు జంధ్యాల గారు ఎంత గొప్పగా రాసేవారు,
తర్వాత ఈ తరంలో త్రివిక్రమ్ గారు అంతే గొప్పగా రాస్తారు సార్. నాకు చాలా ఇష్టం, చాలా మంది లాగే నేను, నాకు ఇష్టం ఆయన అంటే. విశ్వగారు కృష్ణ చైతన్య గారు సార్, డైరెక్టర్ గారు సార్. సార్ మీకు, నేను కూడా గోదావరి, గోదావరి జిల్లాలో లంకల ఏరియాలు అన్నీ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాయి సార్, మంచి ప్యూర్ వాటర్ తోటి. కానీ మీరు టీజర్ చూస్తే దీన్ని రక్తంతో నింపేసినట్టు అనిపిస్తుంది లంకల్ని. సో ఇది పీరియాడిక్ అంటే మీరు ఇన్స్పిరేషన్ ఏంటి సార్? అంటే ఇది ఏదన్నా ట్రూ ఇన్సిడెంట్, జరిగిన ఇన్సిడెంట్ అని అనుకున్నారా, లేదంటే టోటల్లీ ఫిక్షనల్గా రాశారా సార్? యూజువల్లీ ఎలా ఉంటుందంటే సార్, చాలా నాది గోదావరి జిల్లా, ఏలూరు మాది. సో చాలా అంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా బోరింగ్గా ఉండేది ఏంటంటే, వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అంటే ఆ కొబ్బరి చెట్లను చూపెట్టేసి గ్రీన్గా చూపెట్టేసి. అది సార్ అలా లేము సార్, మా అంత మంచి మర్యాదలతో మా గోదావరి జిల్లా వాళ్ళు లేరు. మా లోపల చాలా ఉంటుంది సార్, చాలామంది ఉన్నారు మీకు, అంటే మీకు చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు, మీరు చూశారు కూడా. సో ఎక్కడో మమ్మల్ని ఆబ్జెక్టిఫై చేస్తున్నారేమోనని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తీసాం సార్. సో పక్కకు పెడితే అయితే సార్ పురాణాలు అంటాం కదా, ఇప్పుడు పురాణాలు అంటే ఏంటి, పూర్వం చెప్పిన కథలు. అలాగే ఇవి కూడా పొక్కటి పురాణాలు మనం విన్న ఉంటాయి కదా సార్, అలా వింటూ ఇలా జరిగిందంట, ఇలా జరిగిందంట, ఇలా జరిగిందంట అని చాలా కథలు వినేవాళ్ళం కదా. అలా కొన్ని లంకల్లో విన్నవి కొంత ఫిక్షనల్. సారీ ఫర్ ఇంటరప్షన్. ఇంత మంచి మ్యూజిక్ అందించిన ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. యా ప్లీజ్ కంటిన్యూ. విశ్వగారు నిరంజన్ గారు రండి. వంశీ గారు, విశ్వగారు హాయ్ సార్, చెప్పండి సార్. మీ డ్రెస్ అది చూస్తే అనకొండ మెటల్ వేసుకుని ఆ టైర్ షూతో తొక్కుకుంటే వెళ్ళిపోయాను. ఇక్కడ గంగానమ్మ తల్లి ఉంది సార్, అది చూసిరా? ఉంది గంగమ్మ తల్లి ఉంది, కానీ ముందు అనకొండ అనేది ఒకటి ఉంది, దాని టైర్లు తొక్కుకుంటే వెళ్ళిపోయానా. క్యారెక్టర్ కూడా అలాగే ఉంది టీజర్లో. ఈ క్యారెక్టర్ కోసం మీరు ఎంత హోంవర్క్ చేశారు? అంటే ఇప్పటివరకు చెయ్యని క్యారెక్టరు కొంచెం డిఫరెంట్గా ఉంది. హోంవర్క్ అంటే మెయిన్ స్లాంగే సార్, స్లాంగ్ అసలు డెఫినెట్లీ మాట రావద్దు, ఎవరు ఏలైతే చూపించొద్దు అన్నది మైండ్లో పెట్టుకొని ఒక 15-20 రోజులు దాన్ని ప్రాక్టీస్ చేస్తుండే, అదే హోంవర్క్ సార్. మిగిలిందంతా మీకు తెలుసు, జస్ట్ మాస్ సినిమా చేయడానికి గ్యాప్ తీసుకున్నా కానీ నా ప్లే గ్రౌండ్ ఇది. విశ్వగారు, ఈ సినిమా కోసం మీరు బాగా కష్టపడ్డారని విన్నా, మీ డైరెక్టర్ కూడా బాగా కష్టపెట్టారని విన్నా. సో 3:30 లేచి 4 సెట్స్ కొనడం రాజమండ్రిలో, అండ్ ఇక్కడికి వచ్చేసరికి రోజు తడిపేశారు మిమ్మల్ని వర్షంలో. సో ఎంత ఇబ్బంది పడ్డారు మీ డైరెక్టర్ గురించి? ఏం గుర్తులేవు సార్ నాకు, కష్టాలు అయితే ఏం గుర్తులేవు, ఎందుకంటే టీజర్ చూసినప్పుడు ఇవన్నీ మర్చిపోతాం. టీజర్ కానీ మన అవుట్పుట్ కానీ చూసినప్పుడు దీనికంటే కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, మన పెద్ద పెద్ద స్టార్లు అందరూ ఇంకా కష్టపడ్డరు. సో కష్టాల గురించి ఎందుకు, అందరూ పడ్డట్టే పడ్డా కొంచెం. లాస్ట్ ఇయర్ ఈ సమ్మర్లోనే స్టార్ట్ చేసినట్టున్నారు మీరు షూటింగ్, అండ్ అక్కడ రాజమండ్రిలో చేసినట్టున్నారు, మంచి హాట్ సమ్మర్లో చేశారు. ఫస్ట్ హైదరాబాద్ స్టార్ట్ చేసామండి, తర్వాత రాజమండ్రి. ఓకే, రాజమండ్రిలో ఆ సాంగ్ చేసేటప్పుడు, సమ్మర్లో మంచి హీట్లో చేసేటప్పుడు ఏదో ఆ జూనియర్ ఆ డాన్సర్లు వాళ్ళు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయాడు అంటే వడదెబ్బ తగిలి. సో ఎంత ఛాలెంజింగ్ అనిపించింది ఆ సమ్మర్లో హీట్లో గోదావరి మధ్యలో చేయడం? అది మోస్ట్ ఇన్హ్యూమన్ సార్, ఎవరికైనా మా ముందు కళ్ళ ముందు అలా పడిపోయారు. వంశీ గారు అయితే ఎందుకు ఈ ఎండ్లో ఒక ఆగి చేసుకోండి అని కూడా చెప్పేవారు, కాకపోతే లేదు లేదు చేస్తామని. దానికి తోడు మా హీరో నేను చెప్పు లేకుండా చేస్తాను అన్నాడు. అవన్నీ చేసి విశ్వక్, కాకపోతే ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచిస్తే నవ్వు వస్తుంది, కానీ అప్పుడు చాలా భయం వేసింది సార్. ఎందుకంటే పర్ డే నాకు మిగతావి తెలియదు కానీ సార్ అందరికీ దాహం వేస్తూ ఉండేవి. 400 cans ఆఫ్ వాటర్ వస్తే వితిన్ 2 hours అయిపోయేవి సార్. అది ఏంటి అంటే రాజమండ్రి నుంచో కొవ్వూరు నుంచో మధ్యలో లంకల్లోకి రావాలి, ట్రాన్స్పోర్టేషన్ రావాలి, తాగాలి, నీళ్ళు అయిపోయాయి అంటే మళ్ళీ అక్కడి నుంచే తేవాలి సార్. సో ఫస్ట్ 2 days మాకు అర్థం కాల ఎంత వాటర్ కావాల్సి వస్తాయి తాగడానికి అని. నేహా గారు, సార్ వంశీ గారు, వంశీ గారు, నేహా గారు, మీ డైట్ సీక్రెట్ ఏంటి మేడం? అంత స్లిమ్ అయిపోయారు. సారీ అండి, సారీ. వాట్ ఈస్ యువర్ డైట్ సీక్రెట్? దేర్ ఇస్ నో డైట్ సీక్రెట్ అండి, దేర్ ఇస్ నో సీక్రెట్ యాజ్ సచ్. ఐ వర్క్ అవుట్ వెల్, ఈట్ హెల్దీ ఫుడ్, మెయింటైన్ చేస్తున్నా అంతే. థాంక్యూ. నాగవంశీ గారు, వంశీ గారు సార్, ఇటు సార్, మీ సినిమాలో అంటే మీ బ్యానర్లో ఏ సినిమా రిలీజ్ అయినా హిట్ అయితే దాన్ని సీక్వెల్గా చేస్తున్నారు, మీ యాడ్ కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చినటువంటి టిల్లు స్క్వేర్, ఇప్పుడు ఈ సినిమా కానీ హిట్ అయితే గోదావరి 2 ఉంటుందా? మీరు అబ్జర్వ్ చేయలేదు టీజర్ ఎండ్లో అయ్యి మేము అందుకే 1 రాసాం. ఐ 1 అంటే 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
వంశీ గారు, వంశీ గారు సార్, వంశీ గారు ఇక్కడ గుంటూరు గారంతో కుర్చీ మడత పెట్టారు, మరి గోదావరితో ఏం మడత పెట్టబోతున్నారు ఏంటి? అదేంటి, గోదావరిలో ఆల్రెడీ ఐషా గాను విశ్వకు మడత పెట్టారు అనుకున్నా, సరిపోలేదా? సరిపోలేదు ఆడియన్స్. టీజర్ లో ఐషా గాని చూపించింది మీకు సరిపోయినట్లేదు, సినిమాలో మిగతా అంతా మడత పెడతారు, మిగిలింది ఏదైనా ఉంటే. సార్ ఆ కుర్చీ మడత పెట్టేది సార్ ఫర్ చేంజ్, నేను దీంట్లో చూపిస్తున్నా సార్ తొడలు ఫుల్, మీరు చూడు. ఇంకోటి ఆడన్ క్వశ్చన్, కుర్చీ మడత పెట్టే అనే పదాన్ని చాలా పొలిటికల్గా కూడా వాడుకొని చాలా సెన్సేషనల్ అయింది ఇటీవల కాలంలో ఈ ఎన్నికల్లో. సో ఇప్పుడు ఎలక్షన్స్ అంతే హీట్లో ఉన్నాయి, మీ సినిమా కూడా ఎలక్షన్ హీట్ తర్వాత ఇంకా హీట్ పెంచేలా కనిపిస్తుంది మే 17th రోజు. సో మీ ఇప్పుడున్న సినారియోలో సో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి, మీ సపోర్ట్ ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా ద్వారా, ఈ ఫ్యాన్స్ ఎలా ఉంటుంది? ఇండస్ట్రీ కళ్యాణ్ గారికి ఏ విధంగా సపోర్ట్ చేయబోతుంది? మీరు అత్యంత సన్నిహితులు. మేము కళ్యాణ్ గారికి సన్నిహితులు అంటున్నారు కదండి, మరి మా సపోర్ట్ కళ్యాణ్ గారికి ఉంటుంది కదా, దాని గురించి స్పెసిఫిక్గా చెప్పేది ఎలా ఉంటుంది అంటే సినిమా ద్వారా ప్రచారం చేయడం ఓకే, మీరు నేరుగా వెళ్ళి ఈరోజు వరుణ్ తేజ్ గారు వెళ్ళారు, మీరు మీ గ్యాంగ్ అంతా వెళ్ళి కళ్యాణ్ గారికి ఏ విధంగా అండగా నిలవబోతున్నారు? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నారు, మరి అలాంటి గోదావరి జిల్లాల్లో నిలబెట్టుకోవడానికి మీ గ్యాంగ్తో ఎలా వెళ్ళబోతున్నారు అనేది క్వశ్చన్. అట్లాంటి ఏమి లేవండి, మీ అందరిలో ఇప్పుడు ఇక్కడ ఉన్న జనాభా అందరిలో ఆంధ్ర వాళ్ళు ఎవరున్నారో ఖచ్చితంగా మే 12 కల్లా ఆంధ్ర చేరి 13 తారీఖు ఓటేసి ఆ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేస్తే అదే కళ్యాణ్ గారికి మీరు చేసే సేవ. వంశీ గారు, వంశీ గారు, ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు అందరూ స్ట్రగుల్ అవుతున్నారు డేట్లు ఫిక్స్ చేసుకోవడానికి. మీరేమో మొన్న సమ్మర్లో ఫస్ట్ డేటు, ఇప్పుడు ఎలక్షన్స్ అవగానే ఫస్ట్ డేటు, డేట్లు మాత్రం చాలా ఫాస్ట్గా షార్ప్గా పెట్టేస్తున్నారు. అంటే ఇప్పుడు సమ్మర్ ఫస్ట్ డేట్ అంటే యాక్చువల్లీ మనకి టిల్లు డిలే అయింది, డిలే అవడం వలన అది మన సమ్మర్ ఫస్ట్ సినిమా వచ్చాం. ఇది కూడా మీకు కూడా తెలుసు కదా, రెండు డేట్లు ఆల్రెడీ అనుకున్నాము, అనుకోకుండా డిలే అయింది, సో ఎలక్షన్స్ వల్ల నీ గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఎలక్షన్స్ అయిన ఫస్ట్ వీక్ ఫస్ట్ సినిమాగా ఇద్దామని ప్లాన్డ్గా అలా హోల్డ్ చేసాం. ఏ కారణమైనా మంచి డేట్లు పట్టేస్తున్నారు. పోలేను, కుదిరితే ఈ సినిమా కూడా మీరు అన్నట్టు టిల్లులాగా అయితే మీ అందరికీ పెద్ద పార్టీ ఇస్తాం. ఓకే, వంశీ గారు, వంశీ గారు, మొన్న కళ్యాణ్ గారు అఫిడవిట్ వేశారు, అందులో ఒక 6.35 crores పర్సనల్ లోన్ ఇచ్చినట్టుగా మీ సంస్థ నుంచి ఉంది, ఏంటి పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ గారు సినిమాకి ఏదో అది? అది నేను కాదని మా బాబాయ్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో తెలియదు, అడిగి చెప్తా. వంశీ గారు, వంశీ గారు ఇక్కడ, వంశీ గారు హలో సార్. టిల్లు స్క్వేర్కి ఫస్ట్ షో పడ్డ తర్వాత సక్సెస్ మీట్లో 100 crores వస్తుందని చెప్పేశారు, 100 కొట్టారు. ఈ సినిమాకి ఎంత వస్తుందో చెప్పగలరు? మార్నింగ్ షో తర్వాత చెప్తామండి, ఇప్పుడే ఎందుకు అవన్నీ అంటే తను అన్నట్టు చాలా టైం ఉంది, అందరూ అంటున్నాం కదా టైం ఉంది, టైం ఉంది అని. యాక్చువల్లీ ఈ నెక్స్ట్ 2 weeks అంతా ఎలక్షన్ మీద ఉంటారు, ఇప్పుడు ఈ సినిమా గురించి మేము ఏం మాట్లాడినా అంత రిజిస్టర్ అవుతుంది, మళ్ళీ మర్చిపోయి ఎలక్షన్స్ వేడిలోకి వెళ్ళిపోతుంది అంత. అందుకని 2 weeks ప్రశాంతంగా ఎలక్షన్స్ అదంతా ఓట్లేసి ఆ హడావిడ అంతా అయిపోయిన తర్వాత మే 14 ట్రైలర్ ఇచ్చి ప్రీరిలీజ్ ఈవెంట్లో సినిమా గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాం అంతా. అంటే ఒక అంచనా ఉంటుంది కదా మీకు ఈ సినిమా ఇంత కొట్టొచ్చు అనేది ఏమన్నా? ఇప్పుడు విశ్వక్ అన్నట్టు మాస్కా దాస్ అని దమ్కి ఆ సినిమా అయిన తర్వాత ఫలక్నామా దాస్ అయిన తర్వాత తను ప్రాపర్ మాస్ రోల్ చేయలే, అన్ని మిక్స్డ్గా ఫ్యూజన్ కైండ్ ఆఫ్ చేశాడు, ఇది ప్రాపర్ మాస్ లుంగి ఎత్తి తొడలు చూపించారు క్యారెక్టర్. సో ఇంకా విశ్వక్ అంత మాస్గా చేసినప్పుడు ఎంత రేంజ్కి వెళ్తున్నారని చూద్దాం, మార్నింగ్ షో పడిన తర్వాత నేనే చెప్తాను అందువల్ల మీకు. ఓకే విశ్వక్ గారు, ఇది మూత మోగిపోతా అనే పాట చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్, నన్ను ఎవరు చూడట్లేదు సార్ పాటలో, నన్ను ఎవరు చూడట్లేదు సార్, ఘోరంగా నన్ను క్రాప్ చేస్తారు సార్, వర్టికల్ క్రాప్ చేసి నన్ను తీసేసి వేరే పా. సరే ఓకే, అయితే ఆ సాంగ్ చూసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ది నేను విజిలేస్తే సాంగ్ లాగా అనిపిస్తుంది, ఆంధ్రా సోడబుడ్డి, అదేమన్నా ఇన్స్పిరేషన్? ఆ సాంగ్ ఇన్స్పిరేషన్ కాదు సార్, కుదిరినట్టుంది అట్లా. ఓకే మంచిదే, మనోడు చెప్పు. విశ్వక్ గారు, విశ్వక్ గారు ఇక్కడ ఇందాక నుంచి తొడలు చూపించే తొడలు చూపించే అంటున్నారు, అంటే కొత్తగా ఏమన్నా ట్రెండ్ ఏమైనా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా, ట్రెండ్ సెట్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఇప్పటి వరకు హీరోలు తొడలు చూపించడం ఫస్ట్ టైం, దాని గురించి ప్రమోట్ చేస్తున్నారు పదే పదే. ఏంటి మొగలు తొడలు చూడటానికి కూడా ఇంత ఉత్సాహం చూపిస్తున్నారు? కాదు సార్, మీరు చూపిస్తుంది మీరు కాదు, ఆయన ఏమైందాక మీ గుండెల్లో పెట్టుకుంటా, ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ పెట్టుకుని విశ్వకి నీ గుండెల్లో పెట్టుకుంటాం ఏంటి, మీరు మొగవాడి తొడలు చూస్తానండి ఏంటి, ఏంటంత మంచి? అదే సార్, మీరే కదా చెప్పింది తొడలు చూపించే తొడలు చూపించే అన్నాడు, ఆయన సెట్ చేద్దాం అనుకుంటున్నారా? మీరే అన్నాడు కదా విశ్వకి నీ గుండెల్లో పెట్టుకున్నాడు, ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ పెట్టుకుని విశ్వకి నీ గుండెల్లో పెట్టుకుంటాం ఏంటి సార్? నేను అడిగింది వేరేది సార్, అది అడిగింది ఆయన, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి.
చూపించింది వేరు, ఆయన తొడలు అనేది టాపిక్ తీసుకొచ్చి దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. కొత్తగా ట్రాన్స్లేట్ చేద్దాం. ఇప్పుడు ఇందాక అందరూ అంటున్నారు అన్న తమ్ముళ్ళు అని, అందుకని తారక్ అన్న కొట్టినంత గట్టిగా తొడగొడతాడని చెప్తున్నాను. నా తొడల గురించి డిస్కషన్ ఆపితే విల్ క్యారీ ఫార్వర్డ్. విశ్వక్ గారు ఇక్కడ ఇక్కడ విశ్వక్ గారు విశ్వక్ గారు ఇక్కడ. యాక్చువల్గా మీరు ఆల్రెడీ డైరెక్టర్, ఇంతకు ముందు నేను గట్టికి కొట్టారు ఒకటి మాస్కో దాసు దమ్కి, ఇప్పుడు ఆయన అక్కడ తొడలు కాదు హిట్లు నేను చెప్పింది. అయితే మరి ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నప్పుడు, కృష్ణ చైతన్య గారు డైరెక్ట్ చేస్తున్నప్పుడు మీలో ఉన్న హీరో మాత్రం ఎక్కడ కనిపించడా, డైరెక్టర్ కూడా అప్పుడప్పుడు ఆయన తొంగి చూశాడా? నేను అరే ఎవడు మీరు నవ్వుకున్నారు సార్, మీరు ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళ ఏం వేసినారు అను హైలైట్ వేసినాను సార్. నేను యాక్టింగ్ చేసినప్పుడు యాక్టింగ్ సుఖం సార్, యాక్టింగ్ ఎంత సుఖం అంటే పోతం పిలుస్తారు, ఆ చెప్పిన పని చేసి వచ్చేస్తే చాలు. ఈ డైరెక్షన్ ప్రొడక్షన్ అనేవి ఒక అరెకరం ఊడిపోతుంది, అవి పెట్టుకోవాల్సి వస్తుంది మనం. సో అంత హ్యాపీ మనకంటే తెలివైన వాళ్ళు ఉన్నప్పుడు సరెండర్ అయిపోవాలి. ఓకే, అయితే మీరు యాక్షన్ సీన్స్ దుమ్ము దులిపేస్తారు, ఎమోషనల్ సీన్స్ కూడా ఎరగీసేస్తారు, ఇక రొమాంటిక్ సీన్స్ అయితే రచ్చ. సో మరి ఏవి చేయడం, గమనిస్తే నేను రొమాన్స్ చాలా తక్కువ చేస్తా. సరే ఏది చేయడం ఇష్టం, ఏది చేయడం కష్టం మీకు? కష్టమా సార్? కష్టం మాత్రం అది నిజంగానే కష్టం రా. అదే సార్, నాకు కామెడీ కష్టం ఉండే, కాకపోతే అది కమ్ ఓవర్ చేయడానికి నేను రెండు మూడు సినిమాలు చేసిన ఉండే, పాగల్ కావచ్చు, అశోకవనంలో అర్జున కళ్యాణం చేయడం కావచ్చు, ఇవి నాకు కామెడీ చాలా భయం ఉండే, అది కమ్ ఓవర్ చేయడానికి ఆ సినిమాలు చేసా. సో ఇప్పుడు అడిగితే పెద్ద భయాలు ఏం లేవు సార్. నేహా శెట్టి, యాక్చువల్గా మీరు ఇప్పుడు బుజ్జి అన్నా కూడా ఈ రాధిక అనే హ్యాంగ్ ఓవర్ పోవడానికి చాలా టైం పడుతుంది జనరల్ మైండ్లో నుంచి. ఒక రకంగా మీరు ఎప్పుడు చూసినా మీ ఒరిజినల్ పేరు కూడా రాధికానే ఫీల్ అయ్యేంత రేంజ్లో మీరు హిట్ అయ్యారు కదా. సో ఈ రాధికానే క్యారెక్టర్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఒక కరుసలా అనిపిస్తుందా, లేదంటే కనుక బ్లెస్సింగ్లా అనిపిస్తుందా? బుజ్జి మళ్ళా రాధిక క్యారెక్టర్ గురించి అడుగుతున్నారా, బుజ్జి క్యారెక్టర్ గురించి? రాధిక క్యారెక్టర్ చేయడం అనేది మీకు అంటే దాని టోటల్ గా పోవట్లేదు అని, అది కర్స్ లాగా ఉందని అడుగుతున్నారా? అబ్సల్యూట్లీ నాట్ అండి. ఇలా చూడండి, అసలు నేను ఎక్కడ వెళ్తున్నా ఇంత ప్రేమ వస్తుంది అంటే నేను ఇంకొక 10 times చేస్తానండి. నాట్ అట్ ఆల్. కృష్ణ చైతన్య గారు మీరు ఇంతకు ముందు మేము కూడా మిమ్మల్ని చూసాము. యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు కామ్గా కంపోజర్గా గురూజీలా ఉండేవాళ్ళు, ఇప్పుడు మాత్రం ఈ ఫస్ట్ మైక్ అందుకుండగా నుంచి ఎవరు అడితే వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. అంటే విశ్వక్తో ట్రావెల్ చేసిన ఇదా అంటే 6 నెలల సహవాసం చేస్తాంటారు మీరు? 1 ఇయర్ లేదు నాకంటే ముదురు, నేను మీలాగే మోసపోయా, నేనేం నేర్పియక్కర్లే అక్కడ సర్కస్ పంటర్ లేదు సార్. అంటే బయట కొంచెం ఇబ్బంది అంతే, ఈ మైకులు పట్టుకుని మాట్లాడడం కొంచెం ఇబ్బంది భయం తప్ప బయట మామూలుగానే మాట్లాడతాను. అంజలి గారు లేటెస్ట్గా గీతాంజలితో హిట్ కొట్టారు కదా యాక్చువల్గా, అంటే మరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో అంటే ఇద్దరు హీరోయిన్సా లేదంటే కనుక సెకండ్ హీరోయిన్? నేను చెప్తానండి, ఇద్దరు హీరోయిన్స్. సరే నాకు విశ్వమాల రత్నమాల బుజ్జి ఇద్దరు కూడా రత్నాకర్ జీవితంలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళిద్దరికీ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అండ్ చాలా స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ అండి, ఏదో వచ్చేళ్ళిపోయే క్యారెక్టర్లు కాదు. సో మరి దీంట్లో మీ క్యారెక్టర్ అంటే స్పెసిఫైగా ఒక ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? నేను ఇప్పటి వరకు అన్ని క్యారెక్టర్స్ ఎలా చూస్ చేసుకుంటున్నానో అదే ప్యాటర్న్ స్ట్రాంగ్ ఫినిష్ చేయాలి, స్ట్రాంగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ యూనో, ఒక రోల్ ప్లే చేసే క్యారెక్టర్సే నేను ఇప్పటి వరకు చూస్ చేశాను. అండ్ రత్నమాల అనేది ఇప్పుడు చైతు చెప్పినట్టు రత్నాకర్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్గా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది, అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ రోల్ అండ్ నేను ఇది చాలాసార్లు చెప్పాను అండ్ ఇది కరెక్ట్ స్టేజ్ కాబట్టి చెప్తాను, రత్నమాల ఇస్ అ బ్యూటిఫుల్ రోల్ దట్ ఐ హావ్ డన్. వంశీ గారు, వెంకట్ గారు, వంశీ గారు, అండ్ ఇటీవల్ల సోషల్ మీడియాలో ఒక న్యూస్ సినిమా పడుతుంది, దాని గురించి అడుగుతున్నాను. ఏం లేదు, దేవరాన్ని మీరు రిలీజ్ చేయబోతున్నారు అని అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం ఏంటి అసలు? ఇంకా టైం ఉంది చెప్తాను, రిలీజ్ది ఇంకా రిలీజ్కి చాలా టైం ఉంది కదా, May 17 గ్యాంగ్స్ ఆఫ్ గోదా రిలీజ్ అయిపోయిన తర్వాత దాంతో డిస్కస్ చేద్దాం, ఇంకా చాలా టైం ఉంది. విశ్వక్ గారు సార్, మీరు అంజలి గారి కంటే చాలా జూనియర్ ఆర్టిస్ట్, ఐ మీన్ చాలా వాస్తవం
వాస్తవం సీనియర్ నాకంటే. అవును మీకంటే చాలా సీనియర్. మీరు గట్టిగా అడిగితే ఈ తిను సీనియర్. అదే మహబూబా వచ్చినప్పుడు నేను అందుకనే ఇప్పుడు వీళ్ళిద్దరిలో మీరు ఎవరిని బాగా సినిమాలో బాగా నటించారు వీళ్ళిద్దరిలో అనుకుంటున్నారు మీరు? వాళ్ళిద్దరు ఎవరిని బాగా ఏంటి సార్? సార్ మీరు కావాలని మీరు మైక్ తీసుకుంటున్నారు సార్. ఎవరిని బాగా అంటే ఏం చేశాడని అడగాలి కదా. నేను సార్ అదే ఎవరిని బాగా లవ్ చేశారని నా ఉద్దేశం సార్. ఎవరితో ఉన్నప్పుడు వాళ్ళతో సార్, ఎవరితో ఉన్నప్పుడు వాళ్ళతో బాగా నటిస్తుండే నేను. కృష్ణ చైతన్య గారు తనతో సీన్, తన షూట్ ఉన్న రోజు తనతో నేను అంతే ఎంజాయ్ చేస్తుండే షూటింగ్, తనతో సీన్ ఉన్న రోజు తనతో ఎంజాయ్ చేస్తుండే షూటింగ్. సార్ కృష్ణ చైతన్య గారు మీ గత సినిమాలు చూసుకుంటే మీ జానర్ ఇది కాదు, మీ మీ జానర్కి చాలా చాలా పరిధి దాటి లైన్స్ అన్ని దాటి ఇక్కడ దాకా రావడానికి మీలో ఒరిజినల్గా ఒక మాస్ ఉన్నాడా? అవేం కాదు సార్, ఫస్ట్ సినిమా రౌడీ ఫెలో మేము చేద్దాం అనుకున్నప్పటికీ మా దగ్గర అంత బడ్జెట్ లేదు. రెండో సినిమా చేద్దాం అనుకునేటప్పటికీ అది లవ్ స్టోరీ. మూడో సినిమా వంశీగారు లాంటి ఆయన ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇలా ఉంటుంది అంతే. విశ్వగారు ఇక్కడ ఇప్పుడు డైరెక్టర్ గారు, మామూలుగా దీని గోదావరి సినిమాలో త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంటుంది కదా సార్, ఆయన నా గురువు. నేను ఫస్ట్ వెళ్ళి కథ చెప్పింది ఆయనకే. ఆయన చెప్పిన తర్వాత నువ్వు ఏ హీరోకి చెప్దాం అనుకుంటున్నావు అని అడిగారు. అడిగిన తర్వాత సార్ విశ్వక్ అయితే బాగుంటాడు అని చెప్పాను. చెప్పిన తర్వాత ఆయనను వంశీ గారు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత వంశీ గారు ఫోన్ చేసి చేతు నేను మాట్లాడాను విశ్వక్ వెళ్ళి కథ చెప్పన్నారు, నేను చెప్పాను. అంటే ఐ మీన్ సినిమా విషయంలో ఈ సీన్ల పరంగా ఆయన గైడ్ సార్? అలా ఏముండదు సార్, నాకు ఆయనకి ఏదో ఆయన ఖాళీగా ఆయనకి ఎప్పుడైనా ఖాళీ ఉంటే వెళ్తాను. అంటే ఆయన ప్రొడక్షన్ సంబంధించిన సినిమా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది జనరల్గా ఇందులో ఉందా? అట్లా ప్రతిదీ ఏం లేదు సార్. ఇప్పుడు నేను వెళ్ళాను సార్ ఈ సీన్ ఇలా అనుకుంటున్నాను అంటే అవునా బాగుంది ఏదో ఫస్ట్ షెడ్యూల్ అవుతుంది సార్, రషీద్ సార్ చూస్తారు ఆయనకి ఏమైనా అనిపిస్తే చేతు ఇది బాగుంది చేద్దామా అంటారు. చాలా నార్మల్గా ఉండదు సార్. అంటే అదేదో సీరియస్గా ప్రొడ్యూసర్ డైరెక్టర్కి కాన్వర్సేషన్ లాగా ఉండదు సార్. నయా శెట్టి గారు ఇప్పుడు టిల్లు స్క్వేర్ దాంట్లో మీ క్యారెక్టర్ వచ్చినప్పుడు మీ రోల్ వచ్చినప్పుడు హిలేరియస్ రెస్పాన్స్ వచ్చింది, ఈ పాత్ర అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా పాత్ర మిస్ చేయలేకపోయానా ఏమన్నా వెళ్తూ ఉండేనా మీకు? సారీ అని మళ్ళీ రిపీట్ చేస్తారా? మీ రోల్ వచ్చినప్పుడు టిల్లు స్క్వేర్లో మీ రోల్ వచ్చినప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ బాగుంది, సో ఫుల్ ఫ్లెజ్డ్గా చేయలేకపోయామా అనే అన్న ఫీలింగ్ ఉందా? నాట్ అట్ ఆల్ అండి, ఎందుకంటే టూ వేరే వేరే సినిమా కదా. ఇక్కడ లిల్లీ ఉంది అండ్ రాధిక ఎప్పుడు రావాలి అప్పుడే వస్తుంది. అంజలి గారు ఫుల్ హాఫ్ అంజలి గారు మనకు గోదావరి జిల్లాలు అనగానే సుకుమార్ గారు తీసిన ఒక రంగస్థలం అనేది ఒక ట్రెండ్ సెట్ చేసి ఒక ట్రెండ్ మార్క్ చేసింది. అంటే వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారో తేడా వచ్చినప్పుడు పొలిటికల్గా కావచ్చు కమ్యూనిటీ పరంగా కావచ్చు అంత వైలెంట్ ఉంటారనే ఇదిని చూపించారు. అంటే రామ్ చరణ్ ఒక కెరీర్ను ఒక మెట్టుకు తీసుకెళ్ళిన సినిమా. సో మీరు మళ్ళీ అలాంటి గోదావరి బ్యాక్డ్రాప్ తీసుకున్నప్పుడు అంటే ఒక అది బ్రాండ్ ఫిల్మ్ కదా, అంతకు మించి కానీ ఇంకా ఏం చూపించాలనుకుంటున్నారు గోదావరి జిల్లాల గురించి? డెఫినెట్లీ మన కృష్ణ చైతన్య చెప్పినట్టు గోదావరి అంటే మర్యాదలు ఆప్యాయతలు ప్రేమలు ఇవి కాకుండా దాన్ని ఆబ్జెక్టిఫై చేస్తున్నట్టు ఫీల్ అయ్యి దేర్ ఇస్ అదర్ సైడ్ ఆఫ్ గోదావరి అని చెప్పింది కదా, డెఫినెట్లీ అదే చూపిస్తున్నాము. నాకు తెలిసి కూడా ఎక్కువ సినిమాలు రాలేదు. మీరు కూడా ఎగ్జాంపుల్ ఒకటే సినిమా చెప్పగలిగారు కానీ ఎక్కువ సినిమాలు చెప్పలేకపోయారు. ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, వరంగల్ మీద కావచ్చు, మీరు వీటి మీద ఒక మన వీటి మీద చాలా సినిమాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ మా సినిమాలు. మీరు మీ దగ్గర కూడా ఎగ్జాంపుల్ ఎక్కువ లేకుండా పోయినాయి. మీరు రంగస్థలం పేరు చెప్పారు, ఇంకా గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది. సో డెఫినెట్లీ స్కోప్ ఎక్కువ ఉండే, ఎక్స్పోజర్ ఎక్కువ ఉండే, అదంతా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసిండు మన కృష్ణ చైతన్య. అండ్ డైలాగ్లోనే చెప్పినాం మేము, అన్నయ్య మేము మాట ఒకటే సాగదీస్తాం, తేడాలు వస్తే నవ్వుతూ నరాలాగేస్తామని. ఒక్కసారి ఆ పోస్టర్ దగ్గర రారా మీరు, ఆ పోస్టర్ను చూస్తే ఒకప్పుడు ఎన్టీఆర్ గారు అంటే తారక్ గారు ఎలక్షన్ ప్రచారంలో సేమ్ స్టిల్ పెట్టారు. ఎలక్షన్ ప్రచారంలో టీడీపీ ప్రచారం చేస్తూ సేమ్ స్టిల్ ఒకటి పెట్టారు సార్. దండం అందరూ ఒకటే లెక్క పెడతారు సార్? లేదు, మిమ్మల్ని కావాలని ఆ డ్రెస్ కూడా కాకి డ్రెస్ కూడా అలానే ఉంది. సో అంటే కావాలంటే చేసిన సార్ పొలిటికల్ డ్రామా, పొలిటికల్ డ్రామా అనేది పొలిటికల్ డెఫినెట్లీ మీకు అర్థమైపోయి ఉండాలి.
there is a political drama in the film. It's a gangster flick, it's a political drama. So, rakarakal unda cinema. Yeah. Anjali garu, Anjali garu. Anjali garu. టీజర్లో మీరు ఎక్కడ కనిపించలేదు, అంటే సినిమాలో మీ క్యారెక్టర్ ఎంత స్కోప్ ఉంటుంది ఏంటండి? అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మేబీ కనిపించడం అంత ఐడెంటిఫైడ్ అంటే టీజర్ కదా ఇది, ట్రైలర్లో ఫుల్ లెంగ్త్ ఉంటుంది. నేనే 45 సెకండ్లు తర్వాత వచ్చిన సినిమా మొత్తం మీదే కదన్నా. మీరు మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది, జస్ట్ టీజర్. ట్రైలర్ లాంచ్ తర్వాత మాట్లాడదాం. ట్రైలర్ లాంచ్ అంటే ఇంకొంచెం మాకు లెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరి క్యారెక్టర్స్ కొంచెం డీటెయిల్గా మేము చూపించగలుగుతాం. ఇది టీజర్ కాబట్టి చిన్న చిన్న యూనో గ్లిమ్స్ మాత్రమే చూపించగలం. విశ్వక్సేన్ గారు, ఈ సినిమాలో తొడలు చూపించా తొడలు చూపించా అంటారు, అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు లాగా తొడలు ఏమైనా కొట్టారా ఇందులో? ఏంటి, ఓన్లీ తొడలు చూపించారా, తొడగొట్టారా? వేరే వాళ్ళు కొట్టినా ఎట్లా కొట్టినా సినిమాలు చూడాలి మీరు. ఇంకోటి రాయలసీమ బ్యాక్ డ్రాప్ యాక్షన్స్ కూడా చేస్తారా? చేస్తా, ఇంకా కథ రాలేదు, చేస్తా, వస్తే చేస్తా, డెఫినెట్లీ చేస్తా. అమెరికాలో ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ స్టోరీ ఉన్నా చేస్తా నేను. కథ రావాలంటే నువ్వు సేవ్ చేసి పెట్టుకున్నారా లాస్ట్కి? నా క్వశ్చన్ ఏంటంటే, మీర్జాపూర్ చూసినప్పుడు మున్నాయిబాయ్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో, సో ఈ సినిమా చూసినప్పుడు నాకు అంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా పెద్ద కాపు అని ఒక సినిమా వచ్చింది, స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం వల్ల కరెక్ట్గా ఆడలేదు. సో ఈ సినిమా కొంచెం కనిపిస్తుంది అలా బెటర్ దెన్ దట్ ఉంటుంది అంటారా? ఇప్పటి వరకు గోదావరి ఏరియాలో వచ్చిన సినిమాల్లో ఇది ద అంటే గుర్తుండిపోయే సినిమా అవుతుందా తెలుగు? డెఫినెట్లీ గుర్తుండిపోయే సినిమానే అవుతుంది. అండ్ డెఫినెట్లీ ఇది కూడా ఒక సినిమాతో ఆగదు. అండ్ ఇంకొకటి, స్టార్ క్యాస్ట్ ఉందన్నావా లేదన్నావా నాకు అర్థం కాలేదు. అందులో లేదు, అందులో లేకపోవడం వల్ల అంటావా? డెఫినెట్లీ దీంట్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉంటుంది, చాలా మంచి కాస్ట్ ఉంది, డెఫినెట్లీ గుర్తుండిపోయే సినిమానే అవుతుంది. ఓకే. అండ్ నేహా శెట్టి గారు, సో మీరు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కనకల రత్న బాగుందా లేదంటే టిల్లు క్యారెక్టర్ బాగా అనిపించింది? అక్కడ టిల్లు బాగున్నాడు, ఇక్కడ రత్న బాగున్నాడు, అంతే. థ్యాంక్ యూ. నేహా గారు, సితారాలో ఎన్ని సినిమాలకు సైన్ చేశారు మేడం మొత్తం? సార్ ఇక్కడ ఇస్తారా? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ బాగుందని అన్నాలంట, అంతే. నాకు ఇంకా రెండు పిక్చర్స్ వస్తున్నాయి నెక్స్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద